మొదటి శుక్రవారం ఆర్బీకే స్థాయిలో ఈ మీటింగ్ జరిగి అందులో వచ్చినటువంటి అంశాలను పరిష్కరించి అందులో పరిష్కరించలేనటువంటి అంశాలు మళ్ళీ ప్రతి నెల రెండవ శుక్రవారం మండల స్థాయిలో జరుపుకొని అక్కడ కూడా సాధ్యమైనంత వరకు పరిష్కరించి అక్కడ కూడా పరిష్కరించలేని అంశాలు జిల్లా స్థాయిలో చర్చించి జిల్లా స్థాయిలో కూడా కొన్ని పరిష్కరించి పరిష్కరించలేని కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ద్వారా కూడా కొన్ని మనం పరిష్కరించడం జరుగుతుంది. ఈరోజు ఈ కొత్త సంవత్సరంలో మనకి ఇదే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వ్యవసాయం పైన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాకు ఒక వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో వచ్చి మొదటి శుక్రవారం, రెండవ శుక్రవారం వచ్చి మండల స్థాయి, మూడవ శుక్రవారం జిల్లా స్థాయిలో ప్రతి మాసము యొక్క సమావేశాలు జరుపుతున్నాము. ఇప్పుడు మనకు మన జిల్లాలో ఇప్పుడు ఏమంటే మామిడి పంట పైనే అధిక ప్రాధాన్యత ఉంటారు ఇప్పటి నుంచి. దానికి నేను మన గౌరవ టీడీ గారు టీడీ గారికి చెప్పదలుచుంది ఏమంటే మామూలుగా నిమ్మకాయ చేతి వచ్చిన తర్వాతనే మేము ఒక అవసరం వస్తుంది. దాన్ని ఏదైనా సబ్సిడీ రూపంలో ఇప్పుడే దాన్ని ప్రయత్నం చేసుకొని ప్రతి మండలానికి ఒక ఆర్బీకేలు ఉంటారు, ఆర్బీకేలు సప్లై చేస్తే వాళ్ళ దగ్గర పేమెంట్ కట్టుకొని ఆ యొక్క మ్యాంగో పవర్స్ కూడా తొలగి సప్లై చేస్తే రైతులు దాన్ని ఇంతకు ఉపయోగించుకొని కాయ నాణ్యత వచ్చి రేటు కొంచెం ఎక్కువగా అమ్ముకునేదానికి ఆస్కారం ఉంటారు. కాబట్టి ముందుగా దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఈ నేను మన తక్కువ రేటు వచ్చే దానిపైన మన కలెక్టర్ గారు చూస్తే మనకి 20-25 కూడా పనిలే. నేను చెప్పేది ఏమంటే ఒక పెద్ద రేటు కాకుండా ఒక ఇంటి ఉంటుంది. అదేవిధంగా సంబంధిత రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా అవి నోట్ చేసుకొని మనం మన జిల్లా రైతాంగానికి ఏ విధమైన టెక్నికల్ కానీ ఏ విధమైన సపోర్ట్ మనం చేయగలం ఆ విధంగా వారికి తోడ్పాటును అందిస్తూ మన జిల్లాలో రైతులు కూడా మంచి ఉత్పాదన సాధిస్తూ మార్కెటింగ్ కూడా సౌకర్యాలు మంచిగా అదేవిధంగా ఎంఎస్పి రేట్స్ ప్రతిదీ చక్కగా అని చెప్పి ఉన్నారు. అవన్నీ కూడా జేడీ నోట్ చేసుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళ గారు డిస్కస్ చేసి అవి సమయానికి అనుకూలంగా వారితో సంబంధిత స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ కండక్ట్ చేసి ఆ పరిష్కారానికి ఆ మీటింగ్ కూడా కన్వీన్ చేయడం జరుగుతుంది. మిగతా గౌరవ సభ్యులు కూడా అందరూ మన రైతాంగం ఎదుర్కొనే గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో మన మీటింగ్లు కూడా కండక్ట్ చేసుకుని ఉంటాం. అక్కడ గుర్తించిన అంశాల నుంచి కూడా జిల్లా స్థాయి ఏ పరిష్కారంతో ఇక్కడ అవి చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో పరిష్కారం కోసం ఏం మనం పంపించవలం అవన్నీ కూడా రాష్ట్ర స్థాయి అప్రూవల్ కోసం మనం పంపించడం జరుగుతుంది. అవన్నీ కూడా క్రోడీకరించి ప్రతి ఒక్కరు మీ యొక్క ఇంకా మెరుగైన సౌకర్యాలు పొందడానికి మెరుగైన వసతులు పొందడానికి ప్రయోజనాలు పొందడానికి మన రైతాంగానికి ఏదో అని మేలు చేకూరుస్తారు. మీరు కూడా ఇందులో పాల్గొని వచ్చిందిగా కోరుకుంటున్నాను. ఈ కేవైసీ చేయించమని కోరడం జరిగింది. మనకి ఈ జనవరి నెలలో 13వ విడత పిఎం కిసాన్ నిధులు విడుదల కావాల్సింది. మీకు తెలుసు సంవత్సరానికి 3 దఫాలుగా 2000 చొప్పున 6000 పిఎం కిసాన్ నిధులు విడుదల చేయడం జరుగుతుంది జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈకేవైసీ అనేటువంటిది కంపల్సరీ. ఎవరైతే ఈకేవైసీ చేయించుకుంటారో బయోమెట్రిక్ వేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ పిఎం కిసాన్ నిధులు 13వ విడత నిధులు విడుదలయ్యేటువంటి పరిస్థితి ఉంది. దానిలో మీ అందరం కూడా గౌరవ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు విశిష్ట కృషి చేసి ఈ రోజున 92% ఈకేవైసీ చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం. మనది మిగిలిన రైతులు కూడా కోరడం జరుగుతుంది. అదే మాంట స్థూపం కారణంగా జరుగుతున్న అన్ని పంటలు అన్ని రైతుల పంటలు కూడా సందర్శించి ఇన్పుట్ సబ్సిడీకి ఎన్యూమరేట్ చేయడం చెప్పిన ఆదేశించడం జరిగింది. అది మనం పూర్తి స్థాయిలో కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న అందరు రైతుల పంటల్ని సందర్శించి ఎన్యూమరేట్ చేయడం జరిగింది. దాంట్లో దాదాపు 1,200 రైతులు పొలాలకు సంబంధించి 439 హెక్టార్ల పంట నష్టం జరిగిన వివరాలను ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ప్రథమ స్థానం పొందినందుకు మా సలహా మండలి సభ్యుల ద్వారా మీకు అభినందనలు సార్. అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా మా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతి మండలంలో
మ్యాంగో క్రాప్ పైన అవగాహన సదస్సులు కల్పించి అదేవిధంగా ప్రతి ఒక్క రైతును ఎడ్యుకేట్ చేసేదానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు సార్. ఆయన కూడా మా ద్వారా